సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి సాయి బంధువులారా, తర్వాత అంశం చూస్తే విఠల దేవుడిగా దర్శనం ఇచ్చుట, ఇది కూడా చాలా బాగుంటుంది, మంచి కదా. వాస్తవంగా ఒక దాస్కర్ మహారాజు నామ సప్తాహం చేయటం కోసం బాబా దగ్గరికి వస్తాడు, అంటే బాబా పిలుస్తాడు. పిలిచి బాబా ఒకప్పుడు దాస్కర్ మహారాజును నామ సప్తాహం చేయమనేది, సప్తాహం ముగినాడు విఠల దర్శనం కలుగునని వాగ్దానం ఇస్తే నామ సప్తాహం చేస్తా అన్నాడు. బాబా పిలిపించాట దాస్కర్ని, నామ సప్తాహం చేయమన్నాడు. ఇప్పుడు కూడా బాబా నామ సప్తాహం చేస్తున్నారు, ఏకాహం చేస్తారు, సప్తాహం చేస్తారు, ఓం సాయి శ్రీ సాయి జై చేసి అదే నామం కంటిన్యూస్గా చేయటం. అప్పట్లో విఠలుడు పాండురంగుడు నామం చేసేవారు. అప్పుడు దాస్కర్ ఏమన్నట్ట, నేను చేస్తాను బాబా, నాకు ఒక కోరిక, విఠలుడిగా దర్శనం ఇవ్వాలి నువ్వు, ఆ వరం ఇస్తే నేను చేస్తా అన్నాడు. అప్పుడు బాబా ఏమన్నాడు, తన గుండెపై చేయి వేసుకొని తప్పనిసరిగా దర్శనమిచ్చును, కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలేను. ఠాకూర్ పట్టణము, విఠల్ యొక్క పండరిపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే, అనగా సిరిడిలోనే ఉన్నది. ఎవరును ద్వారకకు పోవలసిన అవసరము లేదు, విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడో చూశారండి. ఇందాక మనం చెప్పుకున్నాం, నేనే దేవుణ్ణి అని చెప్పలేను. ఆయన ఏమన్నాడు, నువ్వు మనఃపూర్వకంగా త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో ప్రేమతో విశ్వాసంతో ఈ స్థలంలో కూర్చొని కనుక జపించినట్లయితే ఇక్కడే నీకు విఠలుడు ప్రత్యక్షమవుతాడు అన్నాడు. అంటే అర్థం ఏమిటి, ద్వారకా మాయలోనే కూర్చోటమని కాదు అక్కడ అర్థం. నువ్వు ఎక్కడున్నా ఈ ప్రపంచంలో పూర్ణ భక్తితో నువ్వు భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే, భగవంతుణ్ణి పిలిచినట్లయితే, భగవంతుణ్ణి ఉపాసన చేసినట్లయితే, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. తీవ్రత మనకి కావాలి, తీవ్రమైన భక్తి కావాలి, గాఢమైన భక్తి కావాలి. భక్తి ఇంపార్టెంట్. ఆ గాఢమైన భక్తి ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం మనం. దైవము ప్రతిక్షణం మనతో ఉన్నాడు, దైవం మనని రక్షిస్తున్నాడు, దైవం మనని కాపాడుతాడు. క్షణకాలం పాటు కూడా అది మరవకుండా ఎప్పుడైతే నువ్వు మనస్సులో అది భావనను పెంచుకుంటూ పోతావో, తప్పకుండా దైవము అన్ని దిశలా మనని కాపాడుతాడు. ఆ సత్యాన్ని చెప్పాడు బాబా ఇక్కడ. సరే, సప్తాహం చేయటం జరిగింది. సప్తాహం అయిన తర్వాత అడగటం జరిగింది, ఏమైంది? కానీ ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంటుంది. ఇందులో విచిత్రంగా నేను ఆల్రెడీ సంస్థాన వాళ్ళతో కూడా మాట్లాడాను ఇష్యూ గురించి, మీరు గమనించారో లేదో చాలా మంది. ఇందులో ఒక చిన్న, అది ఎందువల్ల వచ్చిందో కానీ ఒక చిన్న తేడా కనిపిస్తుంది. మీరు ఎవరిని గమనించారండి, సప్తాహము ముందు ఎవరితో అన్నాడు, సప్తాహం తర్వాత ఎవరు మాట్లాడారు? ఈ అంశం చూసినట్లయితే దాసగన్ మహారాజు విఠలుడుగా దర్శనం ఇవ్వాలి అని చెప్పినట్లుగా ఉంది, కానీ సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడు క్రింది విధముగా దర్శనమిచ్చాను, స్నానాంతరము కాకాసాయ దీక్ష ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించాను. కాక మధ్యాహ్న హారతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లంగా కాకాను బాబాను బాబా ఇట్లా అడిగాను, విఠల పాటిలు వచ్చినాడా, నీవు వాణిని చూచితివా, వాడు మిక్కిలి పారబోతు, వాడిని దృఢంగా పట్టుకొను, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నాను, తప్పించుకొని పారిపోను. ఇది ఉదయం జరిగాను. మధ్యాహ్నం ఎవడో పటములో నమ్మువాడు 25-30 విఠోబా చిత్ర పటంలో అమ్మకమునకు తెచ్చాను. ఆ పటము సరిగా కాకాసాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యంతో పోలి ఉండాను. ఇది చూసి బాబా మాటలు గుర్తు వచ్చాను, కానీ దాసుగంతో అన్నాడు. కానీ చివరిలో మనకి దీక్షితికి ఎక్స్పీరియన్స్ అయినట్టుగా లెక్కించబడి ఉంది అది సమూహం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, ఎంత బాగా బాబా మనకి చెప్తున్నాడు ఇక్కడ. ఆ విఠలుడు చాలా టక్కరివాడు, చేతికి దొరికినట్టు దొరికి పారిపోతాడు, జాగ్రత్త, గట్టిగా పట్టుకో అన్నాడు. మధ్యాహ్నం చిత్రపటాలు అమ్ముతూ వచ్చారు. అప్పుడు బాబా మాటలు గుర్తొచ్చినాయి, అంటే భగవంతుడు ఏ రూపంలోనైనా మన వద్దకు వస్తాడు, అది చిత్రపటం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకో ఏ రూపమైనా సరే వస్తాడు. అది గుర్తించేందుకు మనం సిద్ధంగా ఉండాలి, బి కాన్షియస్, ఎప్పుడూ స్పృహలో ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అని కూడా స్పృహలో ఉండాలి. ఇలా ఉన్నప్పుడే భగవంతుని మనం ఆశ్రయించగలుగుతాం, భగవంతుని పట్టుకోగలుగుతాం. ఈ సత్యాన్ని మనకి తెలియజెప్పడం అనేది జరిగింది ఈ కథలో. సాయుధ రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం.
చిన్నదే మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు ప్రతిరోజు అభిషేకాలు చేయాలా పూజలు చేయాలా నైవేద్యాలు పెట్టాలా ఇటువంటి భయాలు ఏమీ అవసరం లేదు ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది లాక్కుంటుంది ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవడం వలన దుష్టశక్తులు రావు వాస్తు దోషాలన్న పోతాయి ఇంబ్యాలెన్స్ తీసి బ్యాలెన్స్ చేస్తుంది ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అద్భుతమైనటువంటి యంత్రం అది శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.